ఎంతటి లాభం వచ్చినా సరే వాటి మొత్తాన్ని మేము ప్రైవేటీకరిస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పాలి. నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా తీస్తామంటే వాటిని ఆదుకునే దానికోసం. కాబట్టి ఎవరు దేశ ద్రోహులు ఎవరు దేశ రక్షకులు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే గతంలో రైతాంగ పోరాటం జరిగిన ప్రతి చోట ఈరోజు బీజేపీ పరిస్థితి ఏంటంటే పూర్తి స్థాయిలో కొట్టుకుపోయినటువంటి మనం చూసాం. నుంచి మాకు స్వాతంత్రం కావాలని చెప్పేసి కూడా పిలుపునివ్వాల్సినటువంటి సందర్భం. ప్రభుత్వం ప్రారంభమైనాక దేశవ్యాప్తంగా మొదలైనటువంటి ఈ పోరాటం పెద్ద ఎత్తున ముందుకు సాగాల్సినటువంటి అవసరం. ఇండియా ఉద్యమ దినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అలాగే 450 పైగా ఉన్నటువంటి రైతు సంఘాలతో కూడినటువంటి ఐక్య వేదిక ఈరోజు దేశవ్యాప్తంగా ఫిట్ కార్పొరేట్ను బహిష్కరించననేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త ప్రదర్శనలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాన్ని అనుసరించడం వల్ల లక్షల కోట్ల రూపాయల సంపద కార్పొరేట్ల దగ్గర పోగుపడుతున్న సంగతి మనందరికీ తెలుసు. దాదాపు ఒక్కొక్కటి దగ్గర 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఎంత ఆస్తి ఉందో తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే రెండో వైపు పేదలు, ఉద్యోగులు, కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పేదరికంతో అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసమానతలు పెరిగిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆస్తుల్ని, కార్పొరేట్ సంపదని జాతీయం చేసి స్వాధీనం చేసుకుని పునఃపంపిణీ చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. అలాగే 10 సంవత్సరాల కాలం నుంచి కార్మికులు, రైతులు కలిసి అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు. గిట్టుబాటు ధర కావాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని, రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని, 4 కార్మిక కోట్లు రద్దు చేయాలని, 12 గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ఇట్లా అనేకమైనటువంటి కనీస వేతనాల కోసం, పాత పెన్షన్ కోసం పోరాటం చేయడం జరిగింది. వీటికి సంబంధించి బడ్జెట్లో ఒక మాట్లాడుకోవడం ఇవన్న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి బడ్జెట్. అందుకని ఆ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ప్రజా బడ్జెట్ కోసం పోరాడేటువంటి దానికోసం కార్పొరేట్ సంస్థల పునః పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి పోరాటం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మరి అనేక రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కూడా పాల్గొన్నాయి. మీ ద్వారా ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం, తమ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పుకోవాలి. సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల సమన్వయ కమిటీ, అలాగే అన్ని ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్తంగా ఫిట్ కార్పొరేట్ చేయాలని చెప్పేసి అని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, అలాగే వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేటీకరణ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు ఢిల్లీ మహానగరంలో ఆందోళన జరిగితే వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మేము పార్లమెంట్లో కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ ఊసేతనటువంటి పరిస్థితి ఉంది. అలాగే రైతాంగాన్ని మరింత దెబ్బతీసే విధంగా ఎరువులకు ఇచ్చినటువంటి సబ్సిడీని ఎత్తివేశారు, అలాగే కంట్రోల్ని ఎత్తివేశారు. ఇది కార్పొరేట్ల ప్రయోజనం కోసం జరిగినటువంటి పని. అలాగే వ్యవసాయ కూలీలకు ఉపయోగపడేటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ఉపాధి హామీ చట్టానికి గతం కంటే నిధులు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ విధానాలు మొత్తంగా కార్మిక వర్గానికి, రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి మరింత భారాలు మోపినటువంటి బడ్జెట్గా ఉంది. అలాగే కార్పొరేట్ ప్రయోజనాలు చేకూరే విధంగా విధానాలు రూపొందిస్తూ ఉన్నారు. అందుకని ఫిట్ కార్పొరేట్ విధానాన్ని ఉపసంహరించుకో దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అని, అలాగే వాళ్ళ సంపదంతా కూడా జాతీయ సంపదగా పరిగణించి ప్రజలకు పంపిణీ చేయాలని చెప్పేసి అనే డిమాండ్ తోటి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం.